ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుర్గాయ నమః. ప్రేక్షక మహాశైలందరికీ నమస్కారం. కుంభరాశికి చెందిన జాతకులకి జూలై నెల 17వ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిషం నక్షత్రం 1-2-3-4 పాదాలు, పూర్వాభాద్ర నక్షత్రం 1-2-3 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులే ఉంటారు. మరి కుంభరాశికి చెందిన జాతకులకి జూలై నెల 17వ తేదీన గోచార ఫలితాలను కనుక మనం ఒకసారి చూసుకుంటే, దశమ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులకి ఈరోజు అంతా కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయి. ముఖ్యంగా ఈ రాశికి చెందిన జాతకులకి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయి. కొత్త ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉంటుంది. కొత్త ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళు నిరభ్యంతరంగా మీరు ప్రయత్నాలు చేసుకోవచ్చు. అలాగే ఆల్రెడీ ఉద్యోగాల్లో ఉంటూ వేరే ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేసే వాళ్ళకి కూడా ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఆదాయం ఈ రోజున బాగా పెరుగుతుంది. ఆదాయం అన్ని రకాలుగా కూడా మీకు బాగా పెరుగుతుంది. అలాగే మీరు ఉద్యోగపరంగా మంచి శుభవార్తలు వినడానికి కూడా అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ప్రభుత్వ సంబంధమైన ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళందరికీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. వాళ్ళకి ప్రమోషన్లు వస్తాయి, ఇంక్రిమెంట్లు వస్తాయి, ఆదాయం కూడా బాగా పెరుగుతుంది. అలాగే ప్రభుత్వ సంబంధమైన వ్యవహారాలు అంటే పర్మిషన్లు కానీ లోన్లు కానీ ఇటువంటి ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళందరికీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ఆ పర్మిషన్లు మంజూరు అవుతాయి, లోన్లు కూడా మంజూరు అవుతాయి అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి మీ యొక్క పనికి తగిన గుర్తింపు లభిస్తుంది. మీ యొక్క సామర్థ్యానికి తగిన గుర్తింపు లభిస్తుంది. ఈ గుర్తింపు లభించటం వల్ల మీకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు వస్తుంది. మీ యొక్క కీర్తి ప్రతిష్టలు కూడా ఇనుమతించడానికి అవకాశం ఉంటుంది. మీ కీర్తి ప్రతిష్టలు పెరగడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీకు ఉద్యోగాల్లో చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. మీ తోటి ఉద్యోగుల యొక్క సహాయ సహకారాలు మీకు బాగా లభిస్తాయి. అలాగే మీ పై అధికారుల యొక్క ఆశీస్సులకు కూడా మీకు బాగా లభించడం వల్ల మీరు చాలా హ్యాపీగా సంతోషంగా ఈ రోజంతా గడపడానికి అవకాశం ఉంటుంది. అలాగే మీరు ఎలాంటి కష్టసాధ్యమైన పనైనా సరే చాలా సునాయాసంగా పూర్తి చేసుకుంటారు. అద్భుతమైన ఫలితాలను పొందడానికి కూడా అవకాశం ఉంటుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళకి ఖచ్చితంగా కూడా ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు వస్తాయి, ఆదాయం బాగా పెరుగుతుంది. అలాగే వ్యాపారస్తులకు కూడా వాళ్ళు పెట్టిన పెట్టుబడులకి మంచి లాభాలు వస్తాయి, అద్భుతమైన లాభాలు రావటం వల్ల వాళ్ళ యొక్క వ్యాపార సామ్రాజ్యాన్ని కూడా వాళ్ళు విస్తరించుకోవడానికి, వాళ్ళ యొక్క వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఆరోగ్యం కూడా బాగా సహకరిస్తుంది. ఆరోగ్యం కూడా సహకరించడం వల్ల, ఆదాయం బాగా ఉండటం వల్ల వీళ్ళు చాలా ఉత్సాహంగా, ఆనందంగా, సంతోషంగా ఈ రోజంతా కూడా గడపడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే ఈ రోజున ఈ రాశికి చెందిన జాతకులకి ఆధ్యాత్మిక ఆసక్తి కూడా బాగా పెరుగుతుంది. ఈ ఆధ్యాత్మిక ఆసక్తి పెరగటం వల్ల వీరు దైవ దర్శనాలు చేసుకుంటారు, దేవతా దర్శనాలు చేసుకుంటారు, దేవాలయాలకు వెళ్తారు, పుణ్యక్షేత్రాలకు వెళ్తారు, తీర్థయాత్రలకు కూడా వెళ్ళడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఖచ్చితంగా కూడా విందు వినోద కార్యక్రమాల్లో కూడా పాల్గొనడానికి, స్నేహితులతో కానీ బంధువులతో కానీ విందు వినోద కార్యక్రమాల్లో కూడా పాల్గొనడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా రాజకీయ నాయకులకి జనాల్లో మంచి ఆదరణ పెరుగుతుంది. అలాగే వ్యవసాయ రంగాల్లో ఉండే వాళ్ళకి, భూ సంబంధమైన వ్యాపారాలు చేసే వాళ్ళకి, వాళ్ళందరికీ కూడా చాలా వరకు బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే క్రియేటివ్ ఫీల్డ్స్లో ఉండే వాళ్ళకి, అలాగే అధికారం అంటే ఆఫీసర్స్ అధికార హోదాల్లో ఉండే వాళ్ళందరికీ కూడా బ్రహ్మాండంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మీరు ఏ రంగంలో ఉన్నప్పటికీ కూడా, ఏ రంగంలో పనిచేసినప్పటికీ కూడా ఖచ్చితంగా సానుకూలమైన ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం
ఎంతైనా ఉంటుంది. మీరు ఏ కార్యక్రమం చేపట్టినా కూడా అది చాలా సునాయాసంగా పూర్తవుతుంది. గతం నుంచి కూడా మీరు ఏదైనా ఒక శుభవార్తల కోసం ఎక్స్పెక్ట్ చేస్తుంటే ఆ శుభవార్తలన్నీ కూడా మీకు చేరుతాయి. అలాగే గతం నుంచి మీకు ఏదైనా డబ్బు కోసం ఎక్స్పెక్ట్ చేస్తుంటే ఆ డబ్బులు మీకు చేరుతుంది. ఇవన్నీ కూడా మీకు చేరడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన విద్యార్థులకు కూడా ఈరోజు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. వాళ్ళు చదివే వాళ్ళకి ఏకాగ్రత బాగా కుదురుతుంది, చదువు మీద శ్రద్ధ కలుగుతుంది. దానివల్ల ఏంటంటే వాళ్ళు ఖచ్చితంగా కూడా వాళ్ళు యొక్క విద్యా రంగంలో మంచి అభివృద్ధిని సాధిస్తారు, మంచి ఫలితాలని వాళ్ళు పొందడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. విద్యారంగంలో వాళ్ళకి చాలా ప్రోత్సాహకరంగా ఉండడానికి కూడా అవకాశం ఉంటుందనే విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలకు కూడా ఈరోజు చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయి. స్త్రీలకు కూడా ఈ రోజున అద్భుతమైన అవకాశాలు, ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళకి ఖచ్చితంగా కూడా ఉద్యోగాల్లో ఆదరణ లభిస్తుంది. వీళ్ళ యొక్క పనిని గుర్తించి పై అధికారులు వీళ్ళకి ప్రమోషన్లు కానీ ఇంక్రిమెంట్లు కానీ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఆదాయం బాగా పెరుగుతుంది. ఉద్యోగ ప్రాంతాల్లో వీళ్ళకి బ్రహ్మాండంగా యోగిస్తుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే వీళ్ళ యొక్క కుటుంబ వాతావరణం కూడా వీళ్ళకి చాలా వరకు సహకరిస్తుంది, అనుకూలంగా ఉంటుందనే విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన మహిళలు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే గతంలో మీరు ఏదైనా ఒక శుభవార్తల కోసం వింటూ ఉంటుంటే ఖచ్చితంగా అవి కూడా మీకు ఆ శుభవార్తలు వినడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. వీరి యొక్క ఆరోగ్యం కూడా వీళ్ళకి బాగా సహకరించడానికి అవకాశం ఉంటుంది. అలాగే దూర ప్రయాణాలు చేయడానికి కూడా అవకాశాలు ఉంటాయి. దూర ప్రయాణాలలో చేయడానికి కూడా వీళ్ళకి చాలా వరకు అనుకూలంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. మొత్తం మీద ఏ పని చేపట్టినా కూడా అది అత్యంత సునాయాసంగా పూర్తవడానికి అత్యంత సునాయాసంగా పూర్తవడమే కాకుండా ఖచ్చితంగా వాటి నుంచి మీకు మంచి సత్ఫలితాలు రావడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున మేధో దక్షిణామూర్తి వారిని ఆరాధించండి. మేధో దక్షిణామూర్తి స్తోత్ర పఠనం చేయండి, గురువు యొక్క ఆరాధన చేయండి, గురు మంత్రాన్ని జపించండి, గురువు యొక్క ఆరాధన చేయండి. గురువుకి సంబంధించిన ఆలయాలను మీరు సందర్శించడం వల్ల చాలా వరకు మెరుగైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ, ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వేజన సుఖనోభవంతు. నమస్కారం.